తెలంగాణ పీసీసీ కమిటీని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. నలుగురు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ను ప్రకటించింది. అంజన్ కుమార్, మహేష్ గౌడ్, జగ్గారెడ్డి, అజారుద్దీన్కు అవకాశం కల్పించింది. 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీకి చైర్మన్గా రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. తెలంగాణ పీసీసీ కమిటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ శ్రీనివాస్, ఓవరాల్ గా నూతన పీసీసీ కమిటీని అయితే నియమించింది. ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ సమక్షంలో నూతన కమిటీలను వేసుకొని అధికార దిశగా అడుగులు వేసేందుకు, అన్ని ఏర్పాట్లు చేసేందుకు గత కొన్ని రోజుల నుంచి కూడా కమిటీలు వేసే కాలయాపన జరుగుతున్న నేపథ్యం తాజాగా ఇప్పటికే ఈ కమిటీలు నియమించబడ్డ దాదాపు కాంగ్రెస్ అధ్యక్షుడు నూతన అధ్యక్షుడు 15 గంటల పాటు సుమారు సమావేశం జరిగి అనంతరం కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా వచ్చి మల్లికార్జున ఖర్గేతో భేటీ అవడం, ఆ రాష్ట్రానికి సంబంధించి ఆ జిల్లాకు సంబంధించిన నేతల పేర్లన్నింటినీ కూడా తీసుకురావడం జరిగింది. తాజాగా చూసుకుంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మొత్తం 18 మంది నియమించారు. ఈ 18 మందికి ఇన్ఛార్జ్ మాణికెండా కూడా చైర్మన్ గా ఉండబోతున్నారు. ఇక ఆహ్వానిత సభ్యులుగా 4 వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండబోతున్నారు. మొత్తం 22 మందికి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్నది. ఇక రాష్ట్ర కార్యవర్గంలో దాదాపు 40 మంది సభ్యులు ఉన్నారు. ఉపాధ్యక్షులుగా 24 మందిని నియమించారు. ఇక ప్రధాన కార్యదర్శులు ఏకంగా 84 మందితో లిస్టులు చేశారు. మొత్తం 33 జిల్లాలు ఉన్న తెలంగాణలో 26 జిల్లాలకు నూతన ప్రెసిడెంట్ నియమించారు. కొన్ని చోట్ల ఆల్రెడీ పాత ప్రెసిడెంట్ ఉన్నారు, వాళ్ళనే తిరిగి కన్ఫర్మ్ చేస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇక పొలిటికల్ అఫైర్స్ కమిటీకి ప్రధానంగా వచ్చేసి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మల్లు భట్టి విక్రమార్కవచ్చు, ఆనందరావు లాంటి సీనియర్ నేతలందరినీ కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో పెట్టారు. ఎక్కడ కూడా జిల్లాల సామాజిక వర్గాల పేరుగానే నాయకుల పేర్లను కూడా ఇందులో చేర్చినట్టు కూడా మనం లిస్ట్ లో చూస్తున్నాం. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలో వచ్చేసి పాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న సందర్భంలోనే వారిని తిరిగి కూడా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది, నియమించిందని చెప్పాలి. ఇక అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, అదేవిధంగా జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళు గతంలో ఉన్నవారే కొత్త కమిటీల్లో కూడా తిరిగి వీళ్ళని చేస్తున్నారు. మొత్తం ఓవరాల్ చూస్తే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి, స్టార్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా వెంకటరెడ్డి పేరు ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా నూతన కమిటీలలో వెంకటరెడ్డి ప్రస్తావన అయితే కనిపించిందని చెప్పాలి. ఎందుకంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ కావచ్చు, ఇక ప్రధాన కార్యదర్శులు కావచ్చు, ప్రధానంగా టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే నూతన కమిటీలుగా ఎగ్జిక్యూటివ్ కమిటీ కావచ్చు, ఈ కమిటీలలో ఎక్కడ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేదు. ఇటీవల ఆయన పార్టీకి దూరంగా ఉండడం, గత ఎన్నికల్లో ఆయన ఇతర పార్టీలకు కొంత సహాయం అందించడం చూస్తుంటే కనుక కాంగ్రెస్ అధిష్టానం కొంత ఆయన పైన గుర్రుగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్ గా లిస్ట్ లో చూసుకుంటే కనుక ఎక్కడ కూడా పార్టీకి సంబంధించి వెంకటరెడ్డి పేరు లేకపోవడం గమనార్హంగా చూడొచ్చు. ఇక నూతన కమిటీ నియామకం కొద్దిసేపటి క్రితం అధికారికంగా అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కాంగ్రెస్ రానున్న రోజుల్లో ఎలా వెళ్తుందో కూడా పర్ఫార్మెన్స్ చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కమిటీకి సంబంధించి పెద్ద ఎత్తున నేతలు కూడా ఉన్న మల్లికార్జున ఖర్గే కలిసిన సందర్భంలో కూడా నేతలు ఎవరు కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవు, కమిటీని అధిష్టానం చూస్తుంది కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బందికరంగా లేదండి. కానీ కొన్ని చోట్ల దాదాపు 26 డీసీసీ ప్రెసిడెంట్, కొన్ని చోట్ల మొన్న జరిగిన ఎన్నికల సందర్భం కూడా కైలాస్ నేత లాంటి ఓయూ విద్యార్థులకు సంబంధించిన నేతలందరూ కూడా కొంత వాగ్దానం వచ్చింది. ఖచ్చితంగా తమకు కూడా ఈసారి డీసీసీ ప్రెసిడెంట్ మిలుగుతుంది, కనీసం ప్రోటోకాల్ ఉంటుంది జిల్లాలో అని ఊహించినప్పుడు కూడా అట్లాంటి నేతలు కొంత ఎదురు దెబ్బలేదని చెప్పాలి. ఉపాధ్యక్షుల లిస్టులకి వారు వెళ్ళారు. ఏకంగా 44 మందితోనే ఉపాధ్యక్షుల కమిటీ నియమించారు. 44 మందిలో కూడా ఎవరైతే పార్టీ కోసం పనిచేశారు ఇప్పటి వరకు గత ఎన్నికలే కావచ్చు మొన్నటి వరకు కూడా ఉన్నవారండి, కొత్త రేవంత్ వర్గాల్లో చాలా మంది నేతలు కాక చూసుకుంటే ఈ కమిటీలో కానీ రేవంత్ సంబంధించిన నేతలు ఎవరు కూడా కమిటీలో కొద్ది తక్కువ మంది ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే అటు టీపీసీసీ నూతన కమిటీ కావచ్చు, అటు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలకు పెద్దపీట వేశారని చెప్పాలి. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత జానారెడ్డి కావచ్చు, ఇలాంటి నేతలందరినీ కూడా అటు టీపీసీసీ కమిటీకే కావచ్చు, ఇతర కమిటీలో కూడా ముఖ్యంగా ఆ నేతలను తీసుకున్న సమాచారం ఉంటుంది. ఇక ఈ నూతన కమిటీ ఏ విధంగా ముందుకు వెళ్తుందో కూడా వేచి చూడాల్సింది. కమిటీ ముందు నుంచి కూడా పెండింగ్ ఉంది, చాలా రోజుల నుంచి కమిటీలు వేస్తలేరు. తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇతర పార్టీలు ముందుకు వెళ్తున్న సందర్భంగా తమ పార్టీ ఇంకా వెనుకంజలో ఉంది, కమిటీ నేతలంతా కూడా ఫీల్ అవుతున్న నేపథ్యం చేయబట్టి వారంతా కూడా ఇటీవల మల్లికార్జున ఖర్గేను కలిసిన అనంతరం తిరిగి ఒక నూతన కమిటీని నియమించబోతున్నారు. త్వరలో దీనిపైన క్లారిటీ రాబోతుందని కూడా చెప్తున్నారు. ఈ రోజు తాజాగా ఉదయం జార్ఖండ్ సంబంధించి కూడా ఒక కమిటీని నియమించిన నేపథ్యం, ఈ రోజే కేసీ వేణుగోపాల్ ఢిల్లీ రావడం, కమిటీకి సంబంధించి ఎప్పటి నుంచో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలన్నీ క్లియర్ చేస్తూ మొత్తానికి దాదాపు పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఇక నూతన కమిటీలలో ప్రతి ఒక్కరు కూడా చోటు కల్పించారు. కాంగ్రెస్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతలందరినీ కూడా అందరినీ కూడా కొన్ని తీసుకున్నారని కూడా పూర్తిగా కమిటీ కనిపిస్తుంది. ఇక డీసీసీ ప్రెసిడెంట్
విషయానికి వస్తే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ దాదాపు 26 మందిని నియమించారు. 26 మందిలో కొంతమంది పాత లీడర్స్ ఉన్నారు. భువనగిరి యాదాద్రి జిల్లా లాంటి నేతలు కుమ్మ అనిల్ రెడ్డి లాంటి వారిని కొంతమంది ఉన్నారు. ఆల్రెడీ నల్గొండ జిల్లాకి డిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నవారు కావచ్చు, సూర్యాపేట డిస్ట్రిక్ట్ కావచ్చు, కొన్ని జిల్లాలకు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలకు పాత వారినే గతంలో ఉన్న వారిని ఈ కమిటీలో డిసిసి ప్రెసిడెంట్ వాళ్ళే కొనసాగుతున్నారు. ఎట్లాంటి మార్పులు చేయలేదు, కానీ దాదాపు 26 జిల్లాల్లో కొంతమంది పేర్లు పాతవే ఉన్నాయి, మరికొంతమందిని యాడ్ చేస్తూ తాజాగా అయితే ఒక లిస్టు రిలీజ్ చేశారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం తన పూర్తిని తన కార్యక్రమం తన వద్ద ఉన్న పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేసి ఇక రాష్ట్ర పిసిసి నాయకత్వంలో ఎలా వెళ్తారని చూడాల్సింది. కమిటీ పైన ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్తున్నారు, కానీ కమిటీ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది కాబట్టి ఈ కమిటీ పైన ఇక జిల్లాల నేతలు ఎవరైనా కొంత అసంతృప్తితో ఉంటే మాత్రం ఆ నేతల్ని ఉద్యోగించే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారు శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ సతీష్.